పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అన్నారు. ఏలూరు నగరంలో డీఎస్పీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి మొదలైన ర్యాలీలో ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవంలో భాగంగా జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉందని తెలియజేశారు. కోవిడ్-19 మొదలైన నుండి ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు కోవిడ్ బాధితులకు మందులు సప్లై చేయడం, హాస్పిటల్లో ఉన్న కోవిడ్ రోగులు, బాధితులు మరియు వారి తరపు వాలంటీర్లకు కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారని అన్నారు. కోవిడ్ బాధితో చనిపోయిన వారికి కూడా దహన సంస్కారాలు ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ తరపున చేపట్టి ప్రజల మనలో పొందడం అభినందనీయమని అన్నారు. ఈ ర్యాలీలో ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ సంస్థ సభ్యులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మార్గద్రవ్యాల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా, ఎవరన్నా వినియోగిస్తా ఉన్నా, రవాణా చేస్తా ఉన్నా, లేదా ఎవరన్నా విద్యార్థులకి వాళ్ళకి ఎవరికన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నా, పోలీస్ వారి దృష్టి చేస్తే అన్ని కేసు నమోదు చేసి వారి మీద అన్ని చర్యలు తీసుకుంటాం. సో ఈ విషయం అందరూ ప్రజలందరూ సహకరించేందుకు కోరుతున్నాం. ఈ మార్గద్రవ్యాలకు ఎక్కువ బానిసలు అయ్యేది యువత. యువత అంటే ప్రత్యేకించి విద్యార్థి కమ్యూనిటీ. కాబట్టి ఈ పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త వహించి వారి పిల్లలు ఇటువంటి మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా